తిరిగి అపార్ట్మెంట్ చేరుకుందా? ఏమేం చెప్పయ్యా? చెప్పు. మీరు ఇలా బ్యాలెన్స్ కోల్పోయి అరవటం కన్నా బ్యాలెన్స్ గా మిగతా కథ వింటే మీకే అర్థం అవుతుంది సార్. నీ టేక్ ఆఫ్ ఏ కాదు, నువ్వు కూడా నాకు నచ్చింది. అలా అపార్ట్మెంట్ లో అమ్మాయి సూసైడ్ చేసుకున్న 3 నెలల తర్వాత మనం కథని విజయవాడలో స్టార్ట్ చేసాం సార్. మనం స్టార్ట్ చేయాల్సిన కథను కాదయ్యా, లంచ్. పర్లేదు సార్, నేను చెప్పిన తర్వాత తింటాను. అదే, ఐ లైక్ దిస్. థ్యాంక్ యూ సార్. ఓ డైరెక్టర్ అన్నోడికి ఆకలి ఉండాలి, ఆకలి నుంచే కసి పుడుతుంది, ఆ కసి నుంచే క్రియేటివిటీ పుడుతుంది. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సార్. చెప్పు, తర్వాత ఏం జరిగింది? ఇందాక చెప్పినట్టు విజయవాడలో బస్ స్టాండ్ లో నైట్ ఎఫెక్ట్ లో హీరోని ఓపెన్ చేశాం సార్. హీరో పేరు శ్రీనివాస్. ఓకే. విచిత్రం ఏంటంటే కథలో హీరోకి నాలానే డైరెక్టర్ అవ్వాలని చిన్న ఆశ, అది ఆశతో హైదరాబాద్ బయలుదేరాడు. హీరోని ఎవరు అనుకుంటున్నావు? రవితేజ్ అయితే బాగుంటాడు సార్. ఏం తీసుకుంటాడు? సలహాలు తప్పితే ఏ విచిన తీసుకుంటాడు సార్? అది కాదయ్యా, రెమ్యునరేషన్. ఓ, అదే, అతను రిలేషన్ బట్టి రెమ్యునరేషన్ మెయింటైన్ చేస్తాడంట సార్. ఇదిగో ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మొత్తం సినిమాకి నా బడ్జెట్ 5 కోట్లు సార్. 5 కోట్లు రవితేజ ఒక నంది కోసం ఇంతకన్నా ఎక్కువ పెట్టలేనా నేను? ఓ పని చేద్దాం సార్, ఓ చిన్న హీరోతో వెళ్దామా? ఎవరో పేరు చెప్పయ్యా, వింటున్నప్పుడు ఊహించుకోవాలి కదా. 5 కోట్లు బడ్జెట్లో ఓ పని చేద్దాం సార్, ప్రస్తుతం నన్ను ఊహించుకోండి సార్. అదే, కథ వింటానికి మాత్రమే సార్. ఆ తర్వాత మన బడ్జెట్లో వచ్చి హీరోని పెట్టుకుందాం సార్. ఇది బాగుంది, కంటిన్యూ. 3 నెలల తర్వాత సార్ నైట్ ఎఫెక్ట్ సార్ విజయవాడ ఓపెన్ చేస్తే సార్ ఆ విండో సీట్లో కూర్చోండి సార్. మీ సీట్ నెంబర్ ఎంత సార్? 10. లేడీస్ పక్క సీట్? ఏదో బస్ టికెట్ కొంటే లేడీ ఫ్రీ అన్నట్టు చెప్పాడు. ఏదో జరగండి మాస్టారు. మా బిజినెస్ లో మైండ్ తో పెద్ద పని ఉండదులేండి. వాట్? అంటే అది మాది కిరాణా కొట్టండి. ఎక్స్క్యూజ్ మీ, ఆ సీట్ నాది. ఏమండి, వెనక సీట్ ఖాళీగానే ఉందిగా, వెళ్ళి అక్కడ కూర్చోండి. అసలు ఇవిడు బాధపడుతుంది. హలో, నేను విండో సీట్ కావాలని బుక్ చేసుకున్నానండి. అయితే ప్లీజ్ లేవండి. ఏమండి, మీరు ఏ సీట్ లో కూర్చున్నా గానీ హైదరాబాద్ వెళ్తారు గానీ ముందెళ్ళి అక్కడ కూర్చోపోవమ్మా. హలో, మళ్ళీ దీపిక పడుకోలో ఫోజో ఒకటి. ఆగండి మేడం, బాబు రుచికి రోషన్ నీకు చెప్పాలా? లే, ఒక్క నిమిషం కూర్చోండి. థ్యాంక్స్ అండి. పోనీ అన్న, రైట్ రైట్, ఊరికే లేట్ అయిందన్న. రాత్రి బస్సులో ప్రయాణం, పక్కనే చందమామ. కవిత్వం బాగుంది, స్వాతికి పంపించండి, వచ్చేసి 500 ఇస్తారు. ఆల్రెడీ వచ్చేసిందేనండి. మీ నవ్వు చాలా బాగుందండి. ఏ షాంపూ వాడతారు? అదేంటండి, పేస్ట్ కదా అడుగుతారు. మళ్ళీ ఇలా నవ్వుతారని అడిగాను. ఏందా వినసా, నిద్రపోనీయకుండా. డ్రైవర్ గారు, ఆ లైట్ ఆపండి ముందు. ఏమండి ప్లీజ్ అండి, లైట్ ఆరిపోద్దండి. ఏమండి ప్లీజ్ అండి, ఏమండి ఏమండి, నాకు చిగురంటే భయం అండి. లైట్ లైన్ ప్లీజ్ అండి, ఏమండి లైట్ ఆప. ఎందుకండి భయపడతారు? ఈ లైట్ వేసుకోండి. థ్యాంక్స్ అండి. సినిమా చూడండి. ఒరేయ్,
బస్సులేల్తనే బస్సులు కుదుకునే సినిమా ఇస్తారేంట్రా? వేరే ఏదైనా అయింది. ఎందుకండి అన్నింటికీ భయపడతారు? అది మీకు సినిమా చూడడం ఇష్టం లేకపోతే ఇందులో పాటలు వినండి. పర్లేదు తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఈ ఐ మాస్క్ పెట్టుకుని పడుకోండి, హాయిగా నిద్రపడుతుంది. మళ్ళీ థ్యాంక్స్ అండి. అమ్మా మీ పేరేంటండి? అంజలి. నా పేరు శ్రీనివాస్. అరే క్షణం క్షణం పాట. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. జోరు గాలిలు జాజి కొమ్మ జారనీయ కేకల పయారి వాలు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల ఉయరు దిగారా? కొబ్బరి బట్టల షాప్ ఉందా? ఆ ఉంది. వే ఇటు తిరుగు. ఎటు? రే సీనా ఇటురా. ఓ మూడు నెలల నుంచి దొరకకుండా బాగానే మేనేజ్ చేస్తున్నాను రా. అద్దె కట్టుకున్నానా? అద్దె కాదే, ఆడు కూతురికి లైన్ వేస్తూ పొద్దున్నే దొరికిపోయా. ఆ ట్రైల్ ఏదో జాబ్ కోసం వేసుంటే ఇప్పటికో మంచి జాబ్ దొరికేది. పోతే పోయిందిలేరా, ఏదో బ్యాచులర్ రూమ్, మంచి అపార్ట్మెంట్ తీసుకుందాం. తీసుకుంటావు తీసుకుంటావు, హైదరాబాద్ లో అద్దెలు వాచిపోతాయి బాబు. అయినా నువ్వేంటి ఇంత సడన్ గా హైదరాబాద్ ఊడిపెట్టావు? దిల్రాజు కను కలవాలరా. దిల్రాజునా? కజ్జప్పాలి. మంచి కదరా, ఓ బృందావనం లాంటి హీరో, ఓ కొత్త బంగారు లోకం లాంటి హీరోయిన్, ఒక దిల్ లాంటి విలన్, ఒక భద్రా లాంటి ప్రాబ్లం, ఓవరాల్ గా ఓ పరుగు లాంటి కథరా. దిల్ రాజు తెలియక ఎన్ని సినిమాలు తీసాడంటావా? నువ్వు ముందే కలిసి ఉంటే అన్ని కలిపి ఒకే సినిమా తీసేవాడు కదరా. జోకులేకరా, నా కథ గ్యారెంటీ నచ్చుతుంది. పోన్లేరా, నీ సుడి బాగుంటే నువ్వు కూడా సుకుమార్ల సూపర్ డైరెక్టర్ అవుతావేమో. ఎవరికి తెలుసు బాబు ఈ ఏరియాలో ఫ్లాట్స్ ఏమైనా అద్దుకు దొరుకుతాయా? ఆ పక్కన గోడ మీద పోస్టర్ ఉంటుంది, పోస్టర్ లో నంబర్ ఉంటుంది, ఆ నంబర్ కి ఈ ఫోన్ నుండి చేస్తే మీకు ఇల్లు దొరికే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫోన్ నుంచి ఎందుకు చేయాలి? మా సెల్ నుంచి చేసుకోవచ్చు కదా. చేయొచ్చు, కానీ ఎత్తడు, ఎందుకంటే ఇది నోటెడ్. ఓ ఇల్లు మీరు ఎత్తుకుంటే బొక్క, నేను చూపిస్తా పక్క. ఎవరతను ఏరే లీడరా? కాదు, మరి బ్రోకర్. ఓ సరే కొట్రా, నంబర్ చెప్పు. 9490189 224. హలో. హలో అద్దె బాబు రావు గారు. సార్ ఏరియాలో ఇల్లేమన్నా? నా పోస్టర్ చూడకపోతే నా క్రియేటివిటీ మీకెలా పోస్ట్ అవుతుంది నా అద్దె? 15 రోజుల నుంచి ఆలోచించి ఆలోచించి ఆ పంచ రాశాను. ఇల్లు మీరు వెతుక్కుంటే బొక్క, నేను చూపిస్తా పక్క. మాకు ఇక్కడ 2 రూపాయలు బొక్క. ఆ బొక్క నేను పొడుస్తాగా. ఈ ఏరియాలో ఫ్లాట్స్ ఏమైనా అద్దుకున్నాయా? ఉన్నాయా? లేకపోవటం ఏంటన్నా అద్దె? 3 బెడ్రూమ్ 30,000, 2 బెడ్రూమ్ 20,000. 1 మంత్ రెంట్ కమిషన్, 2 మంత్ రెంట్ అడ్వాన్స్ నా అద్దె. హలో, ఏంటి అలా వెళ్ళిపోతున్నారు నా అద్దె? మా దగ్గర అంత బడ్జెట్ లేదండి. మీ జేబులో ఎంత ఉందో చెప్పాలిగా. ఓ 5,000 ఉందండి. 5,000? మీ పేర్లేంటి? నా పేరు శ్రీనివాస్ అండి. మధు అండి. నువ్వు అటు వెళ్ళి నువ్వు ఇట్రా. మధు శ్రీను అంటే ఎంఎస్. అరే మీరు మామూలు అదృష్టం ఉంటారు కదా నా అద్దె. నార్త్ ఈస్ట్ ఫ్లాట్ ఉంది, దాని పర్ఫెక్ట్ వాస్తు ఉంది, ఓనర్ కి ఎంఎస్ అనే సెంటిమెంట్ ఉంది. ఈ లెటర్స్ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని రూల్ ఉంది, కానీ ఓనర్ మటుగా అమెరికాలో ఉంటాడు. ఫ్లాట్ ఎక్కడ ఉంది సార్? ఫ్లాట్ ఇక్కడే ఉంది నా అద్దె. ఇప్పుడే ఓనర్ గారితో మాట్లాడి ఫైనల్ చేస్తా, ఉండండి. హలో, నేను వాచ్మెన్ వెంకటేశ్వర్ మాట్లాడుతున్నానండి. సార్ సార్ సార్, నేను సార్ అద్దె బాబురావుని. ఓ మీరా, చెప్పండి. మీకు కావలసిన వాళ్ళు దొరికారు సార్. సార్ కొంచెం మీ వాచ్మెన్కి ఫోన్ చేసి చెప్పండి సార్, వీళ్ళని తీసుకెళ్తాను. అర్థమైంది అర్థమైంది, ఇరియంగల అప్పలు ఎతుక్కుంటూ వచ్చారన్నమాట. అవును, ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదా. చెప్పాను సార్, ఎంఎస్ మీ సెంటిమెంట్ అని. అమెరికాలో మంచు బాగా పడుతుందా సార్? మీలాంటి మంచి వాళ్ళకి మంచు పడదు సార్. మేడం బాగున్నారా సార్? ఉంటాను సార్. బాగా క్లోజ్. మేడమా అండి? సార్ అయ్యా. ఇంతకీ ఫ్లాట్ ఎక్కడుంది సార్? సార్ డబ్బులు.
తెల్లది హలో అర్థమైంది ఇగో బాబు బాగా షార్ప్ ఇదేనండి మీరు ఉండబోయే అపార్ట్మెంట్ సూపర్ కదరా లోపల ఇంకా బాగుంటదండి అద్దే అండి శకలకు ఎద్దికి వెంకటేష్ నా పేరు శ్రీనివాస్ అండి మా వాచ్మెన్ ని పదండి